పర్వాలేదు. ఇది ఏటీఎం కాదు, ఏటీడబ్ల్యూది. ఎనీ టైం వాటర్ ఫర్ ఎనీవేర్. రాష్ట్ర మొత్తానికి నీళ్లు ఇవ్వడానికి కట్టిన ప్రాజెక్టు. కరెంట్ ఎట్లయితే బటన్ ఆన్ చేస్తే స్విచ్ వెలుగుతుందో, బల్బ్ వెలుగుతుందో, లేకపోతే ఫ్యాన్ తిరుగుతుందో, ఎవరికి నీళ్లు కావాలన్నా ఒక్క బటన్ ఆన్ చేసి మీ ఊర్లో నీళ్లుంటాయి, మీ ప్రాంతంలో నీళ్లుంటాయి, తాగడానికి కొళ్ళాయిన నీళ్లు వస్తాయి, ఇండస్ట్రీకి నీళ్లు వస్తాయి. అదే నా స్ఫూర్తి అని మరొక్కసారి మా పెద్దమ్మ మా తల్లి లేచింది, జెండా ఊపుతా ఉంది. అలాంటి తల్లులు చూస్తే నాకెంతో ఆనందం. సమయం తక్కువ ఉంది కానీ లేకపోతే ఆ తల్లిని పైకి పిలిపించి ఒకసారి పైకి తీసుకురండి. ఆ తల్లి ద్వారా ఆ జెండా ఊపితే అందరూ చూసి ఆనందపడాలి. ఆ తల్లికి 2000 రూపాయలు పింఛన్ వస్తే ఆనందపడతా ఉంది. తమ్ముళ్ళు మీ ఇంట్లో ఎన్ని పనులైనాయి? ఒక్కొక్క ఇంట్లో 1, 2, 5 వరకు పనులైనాయా లేదా? మీకు బెనిఫిట్స్ వచ్చాయా లేదా? మీకు కూడా కృతజ్ఞత ఉండాలా లేదా? ఉంటుందంటారా? సైకిల్ గుర్తు కొట్టేస్తారా? గట్టిగా చప్పట్లు కొట్టడైతే తమ్ముళ్ళు, నేను ఈ జిల్లాలోనే పుట్టా, మీ అందరి కళ్ళ ముందరే పెరిగా, అంచెలంచెలుగా ఎదిగా ఒక ముఖ్యమంత్రి అయ్యా. సమైక్య ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ నగరంలో ఒక సైబరాబాద్ కట్టా, ఒక హైటెక్ సిటీ కట్టా, ఒక ఎయిర్పోర్ట్ పెట్టా, ఒక ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేశా. ఈ రోజే కాదు, చరిత్ర ఉన్నంత వరకు ఆ రోజు నేను చేసిన పనులు చరిత్రలో మిగిలిపోతాయా లేదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ వచ్చా, ఓసారి బాధేస్తుంది. 60 సంవత్సరాలు మీరు నేను కష్టపడ్డాం. ఒకప్పుడు మీరంతా చెన్నై చాలా దగ్గర వరకు రాజధాని, చిత్తూరు వాళ్ళకైతే చాలా దగ్గర, చెన్నైలో రాజధాని ఉండేది. అక్కడి నుంచి పొట్టి శ్రీరాములు త్యాగం చేసి పోరాడి మనకు రాజధాని వచ్చింది, సెపరేట్ రాష్ట్రం వచ్చింది. కర్నూలులో 3 ఏళ్ళు ఉన్నాం, తర్వాత 60 సంవత్సరాలు హైదరాబాద్ లో ఉన్నాం. శ్రమపడ్డాం, కష్టపడ్డాం, సంపద సృష్టించాం, ఆదాయాన్ని పెంచాం. కడాన తమ్ముళ్ళు ఇన్ని పనులు చేసిన తర్వాత నీకు ఇది చెందదు, నువ్వు బయట బొమ్మని అవమానంతో పంపిస్తే బాధుండదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ అందరికంటే నాకు ఎక్కువ బాధ అవునా కాదా? ఒక సైబరాబాద్ అభివృద్ధికి ప్రపంచమంతా తిరిగా అడుగడుగున కాలినడక నడిచా, ఫైల్ సంఖలో పెట్టుకొని నడిచా, పనిచేశా, డెవలప్ చేశా, మళ్ళా అవమానంతో వెళ్ళగొట్టారు నన్ను కూడా కాదు మిమ్మల్ని. మనందరినీ కుక్కలన్నారు, రాక్షసులన్నారు, ఇంకో పక్క పనికి మాలిన దద్దమ్మలన్నారు, మనమేదో కావాలని అక్కడే కూర్చున్నామన్నారు. అడుగడుగున అవమానం చేశారు, భరించాం. అయితే ఈరోజు మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను ఒక్కడే ఆలోచించాను, ఎన్ని కష్టాలన్నా ఉండి మీ ఎవ్వరికీ ఇబ్బంది కలిగిన పరి